సార్ నా పేరు మురళీ నేను డిగ్రీ చదివాను మన సామాన్య విద్యార్థి ఆన్లైన్ ద్వారా మోసపోయాడు లోన్ యాప్స్ ద్వారా యువత ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్ లో సూసైడ్ చేసుకుంటున్నారు ఇండియాలో ఏపీ ఫోర్త్ ప్లేస్ ఉంది యువత ఎక్కువగా సూసైడ్ చేసుకోకుండా మీ గవర్నమెంట్ వస్తే ఎలా చర్యలు తీసుకుంటారు ముందటింగ్ యాప్ లన్నీ బ్యాన్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉన్నాయి రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత దానిపైన కఠినంగా వివరిస్తాం నంబర్ వన్ నంబర్ టూ అందుకే కేజీ నుంచి పీజీ విద్యని బలోపేతం చేయాలి కరికులం మార్చాలి అనేది తెలుగుదేశం పార్టీ లక్ష్యం చాలా మంది విద్యార్థులు ఒత్తిడికి గురయ్యి సరైన మార్కులు రాకపోతే ఇంకా అదే జీవితం ఏమో ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతే ఏదో అవమానంగా భావించి ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చారు గతంలో కూడా చెప్పా నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చానంటే చాలా దెబ్బలు తినా ఎవరికి స్మూత్ రోడ్ అనేది ఉండదు రెండు వేల పంతొమ్మిదిలో మంగళగిరిలో నేను నిలబడ్డాను ఓడిపోయా కానీ నేను బాధపడదా ఓడిపోయా ఎస్ ప్రజల దగ్గరికి వెళ్ళలేకపోయా ప్రజలకు నేనేంటో చెప్పుకోలేకపోయా ఓడిపోయిన దగ్గర నుంచి నేను అక్కడనే ఉన్నా ప్రజలకు సేవ చేశా ఇరవై ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ గెలిపే గెలిచే మొదటి సీట్ మంగళగిరి సీటుగా చేశారు ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే ఒక యువతగా ఒక ఎగ్జామ్ లో ఇబ్బంది పడ్డామో లేంటే ఇంట్లో తల్లిదండ్రులు ఏదో ఆవేశంతో మన తిట్టారంటే అదే లోకం దాంతో మన జీవితం ఏదో ఫుల్ స్టాప్ అయ్యిందని భావిస్తున్నా అది మానుకోవాలి దెర్ ఇస్ టుడే దెర్ ఇస్ టుమారో దేర్ ఇస్ డే ఆఫ్టర్ చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి ఎమ్మెల్యే అవ్వాలంటే దాని వెనకాల చాలా కష్టం ఉంది దెబ్బలు తిన్నారు చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై రెండులో హెరిటేజ్ స్టార్ట్ చేసే ముందల హెరిటేజ్ ఈరోజు సక్సెస్ఫుల్ కంపెనీ దాని ముందల నాలుగు కంపెనీలు స్టార్ట్ చేసి ఫెయిల్ అయ్యాడు నాలుగు కంపెనీలు స్టార్ట్ చేసి సక్సెస్ అవ్వలేదైనా దాని తర్వాత ఐదో కంపెనీ స్టార్ట్ చేశాడు వదిలిపెట్ట ఐదో కంపెనీ స్టార్ట్ చేస్తే అది సక్సెస్ అయ్యింది అంటే దానికి ఎందుకు చెప్తాడు పట్టుదల చేయాలి ఒక తపన అది ఉంటే ఏదన్నా మనం సాధించవచ్చు జయించవచ్చు సో బెట్టింగ్ యాప్స్ మేము కఠినంగా ఉంటాం రెండోది కేజీ నుంచి పీజీ వరకు మొత్తం కరికులంని రీవ్యామ్ చేసే లక్ష్యంలో తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది థ్యాంక్ యూ